ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. నా పేరు అంజలి. మీ అందరికీ తెలుసు కదా యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలని చాలామంది నన్ను అడుగుతున్నారండి. ఆ వాళ్ళ కోసమే నేను ఈ ఛానల్ ఇప్పుడు చెప్తున్నానండి. ఈ ఛానల్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలని మీకు ఇప్పుడు చెప్తానండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో అనేది నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. యూట్యూబ్ ఛానల్ మనం స్టార్ట్ చేసుకోవడానికి ఫస్ట్గా చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, అక్క మనకి ల్యాప్టాప్ ఉండాలా, కెమెరా ఉండాలా అని అడుగుతున్నారండి. అలాంటి ఏం అవసరం లేదు. మనకి ఒక స్మార్ట్ ఫోన్, దాంట్లో డేటా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలని కూడా అడుగుతున్నారండి చాలామంది. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ముందుగా మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోవడానికి ఒక ఐడియాని క్రియేట్ చేసుకోవాలండి. దాంట్లో ఏంటి అంటే, మనం ఐడియా క్రియేట్ చేసుకున్న తర్వాత దాంట్లో మనం ఛానల్ నేమ్ అనేది ఫస్ట్ చేసుకొని తర్వాత ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. దాని తర్వాత ఏంటంటే మనం ఈ కంటెంట్ తీసుకుంటున్నాం, ఆ కంటెంట్ అనేది క్లియర్గా ఫస్ట్ చూపించాలి మనం పబ్లిక్కి. ఎందుకంటే కంటెంట్ అని వేరే పెట్టేసి లోపల వేరే పెడుతున్నారు చాలామంది. అలా చేయొద్దు. ఎందుకంటే కంటెంట్ నువ్వు ఏది తీసుకుంటున్నావో అది పెట్టేసి వాళ్ళు చూస్తారు కదా. మనం పబ్లిక్కి మంచిగా పెడితేనే కదా వాళ్ళకు మన వ్యూస్ అనేవి మంచిగా వస్తాయి. లేకుంటే చాలామంది స్కిప్ చేసేస్తారు. అలా చేయొద్దు. ఎందుకంటే మనం కంటెంట్ ఫస్ట్ అన్ని క్లియర్గా తీసుకుంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది, ఓ మంచిగా చేస్తుంది వీడియో అని. అందుకే నేను చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, మనం లైట్ ఫోకస్ అనేది మంచిగా తీసుకోవాలి. రెండు లైట్ టీప్ లైట్స్ అనేవి పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే ఫోకస్ అనేది మంచిగా వస్తుంది, క్లియర్గా కనిపిస్తుంది మనం చేసే వీడియోస్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, ఇప్పుడు మనం ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే మనం డబ్బులు పెట్టే మనకు వీడియో అనేది వైరల్ అవుతుందా అని అలా చాలామంది ఆలోచిస్తున్నారు. అలా వద్దు. ఎందుకంటే మన దగ్గర ఏమి ఉన్నాయో వాళ్ళు చూపించండి. మీకు ఏ రెసిపీస్ వచ్చినా సరే, లేకుంటే ఏమైనా రంగోలీ వచ్చినా సరే, ఏమైనా మీ దగ్గర శారీస్, న్యూ శారీస్ అయినా వన్ గ్రామ్ గోల్డ్ అయినా ఉంటే కదా అవి చూపించండి. ఎందుకంటే మనం ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టామనుకో, మన వీడియోస్ అనేవి వైరల్ కాలేదనుకో, అప్పుడు మనకు చాలా లోపల చాలా మందికి బాధ ఉంటుంది. అలా చేయదు. ఎందుకంటే మనకి డబ్బుల గురించి కాకుండా మనం పబ్లిక్కి ఎలా అవుతున్నాము, ఎలా మన ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎలా గ్యాదర్ చేస్తున్నాము అనేది ముందు తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. నేను అలాంటి వీడియోస్ తీసి మీకు చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.